నెల్లూరు జిల్లా సంగంలో కొండ వద్ద జరుగుతున్న జగనన్న ఇళ్ల నిర్మాణాలను హౌసింగ్ ఏఈ కరిముల్లా ఆకస్మిక తనిఖీ చేశారు. పనుల తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. నాణ్యతలో తేడా లేకుండా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగనన్న ఇళ్ల నిర్మాణాలలో నాణ్యతలో రాజీ పడకుండా నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు. కాలనీలలో నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి జగనన్న ఇళ్ల నిర్మాణాలపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. డిసెంబర్ నెలాఖరు నాటికి జగనన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ రసూల్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు మేకపాటి విక్రమరెడ్డి గారు ఆయన కృషితో నుడా ఏరియాలో చేర్చి సంగం మండలానికి 1,070 ఇల్లు నుడా కింద శాంక్షన్ అవటం జరిగింది. వాటిల్లో 710 ఇల్లు మొదలుపెట్టారు. ఆ పొడవు ఇల్లు కొన్ని లేఅవుట్లు అది స్థలం సిఎఫ్ఎంఎస్లో అమౌంట్ ఇదే పెండింగ్ ఉండింది. దానివల్ల వాళ్ళు స్థలాలు హ్యాండ్ఓవర్ చేయక ఆగాయి. అవి కూడా ఒక వారం 10 రోజుల్లో అయిపోతుంది. ఇదైతే సంగంలో అయితే సంగంలో అన్ని లేఅవుట్లలో అయితే పని మొదలుపెట్టారు. కొన్ని జూస్ లెవెల్ దశకి, లింటల్ లెవెల్ దశకి, బేస్మెంట్ దశలో వివిధ దశల్లో అన్నీ ఉన్నాయి. త్వరలోనే స్లాబులు పోసేదానికి సెంచింగ్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైనా మా డిఈ గారు కానీ పీడీ గారు కానీ వచ్చినప్పుడు వాళ్ళు ఏదన్నా రిమార్క్ ఇదో ఇది బాగలేదు అది బాగలేదు అంటేను ఇక్కడ వెంటనే మనుషులు పెట్టి అలాంటివి కూడా రెక్టిఫై చేసి త్వరగా ఏ రిమార్కు లేకుండా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా స్వచ్ఛమైన నాణ్యతగా ఉండేటట్టు ఎవరొచ్చి ఏం చెప్పినా కానీ ఏది బాగలేదన్నా కానీ అప్పటికప్పుడే దాన్ని మామూలుగా దాన్ని ఏ విధంగా కావాలనో ఆ విధంగా తయారు చేస్తూ ఈ సంగం మండలంలో బాగా పని జరుగుతుంది.